బెజవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ అత్యవసర విధులు నిర్వహిస్తున్న తాత్కాలిక డాక్టర్లు సమ్మె బాట పట్టారు. తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కోవిడ్ విధులు నిర్వహిస్తుంటే ప్రభుత్వం మాత్రం చిన్నచూపు చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 6 నెలలుగా పెండింగ్ లో జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తుందని మండిపడ్డారు. తమ సర్వీసులు పరిగణలోనికి తీసుకుని సర్వీస్ సర్టిఫికెట్, పెండింగ్ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్న ఎమర్జెన్సీ డ్యూటీ డాక్టర్ల సమ్మెపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు ధర్నాకు దిగారు. కోవిడ్ అత్యవసర విధుల భాగంగా తాత్కాలికంగా జూనియర్ డాక్టర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే తమకి కోవిడ్ కష్టకాలంలో తమ ప్రాణాలను తెగించి సైతం ఇక్కడ వైద్య సేవలు అందిస్తుంటే ప్రభుత్వం తమల్ని చిన్నచూపు చూస్తోంది. చేసినటువంటి పనికి కూడా జీతాలు ఇవ్వకుండా తమల్ని వేధింపులకు గురి చేస్తున్నట్టు కూడా ఈరోజు జూనియర్ డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనం విజువల్స్ వచ్చుకోవచ్చు, ప్రతి జూనియర్ డాక్టర్ కూడా ఈరోజు వీ వాంట్ జస్టిస్ అంటూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు జూనియర్ డాక్టర్లు వారితో మాట్లాడుతుంది. అంటే ఎలా చూస్తారు, ఇప్పటికీ కూడా మీరు పలు దఫాలుగా ఆరోగ్య శాఖ మంత్రితో చర్చించడం జరిగింది, ప్రభుత్వ పెద్దలతో చర్చించడం జరిగింది, కానీ ఇప్పుడు ప్రస్తుతం కూడా జీతాలు ఇవ్వడం ఈరోజు ఆందోళన చేపడుతున్నారు, ఏం కోరుతారు ప్రభుత్వాన్ని, ఏం చెప్తారు? మేము జాయిన్ అయ్యి ఇప్పటికీ ఇది 6 నెలలు పూర్తి వస్తున్న ఇప్పటి వరకు 1 రూపాయి జీతం ఇవ్వలేదు సార్. ధరలు ఎలా ఉన్నాయి అన్నీ మీకు అందరికీ తెలుసు. అలాంటిది ఒక వైద్యుడు ప్రాణాలకు తెగించి వాళ్ళ కుటుంబాన్ని రిస్క్లో పెట్టి ప్రాణాలకు తెగించి ఈరోజు సేవ చేస్తున్నప్పుడు పేదలకి, ప్రభుత్వ ఆసుపత్రిలో వచ్చేదంతా మోస్ట్లీ పేదలు సార్. బయటికి వెళ్తే లక్షలు సంపాదించవచ్చు ఈ డాక్టర్లు, కానీ ఈరోజు పేదలకు సేవ చేద్దామన్న దృక్పథంతో కోవిడ్లో జాయిన్ అయ్యి చేస్తున్న వాళ్ళకి 5 నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదు సార్. ఫస్ట్ వేవ్లో జాయిన్ అయిన వాళ్ళకి 2 నెలలు జీతాలు బాకీ ఉన్నాయి. కొంతమందికి వాళ్ళకి 70,000 జీతం అని చెప్పి 54,000 ఇచ్చారు, ఆ 16,000 అరియర్స్ బాకీ ఉన్నాయి. వీళ్ళందరికీ చేసినందుకు ఒక గుర్తింపుగా సర్వీస్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. ఆ సర్వీస్ సర్టిఫికేట్ లేనప్పుడు వీళ్ళు చేశారన్న ప్రూఫ్ అనేది ఉండదు. ఇంత చేస్తున్నందుకు, మేము ఇంత కష్టపడి ఇన్ని సాక్రిఫైసెస్ చేసినందుకు ఇవాళ మమ్మల్ని మేము రోడ్డుపై నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది జీతాలు లేకుండా. దీనివల్ల కృష్ణా జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి విధులు బహిష్కరించాం సార్. కోవిడ్ వైద్యులందరూ ఈ సమ్మె ఇలాగే నిరవధికంగా మాకు ఎవరో ఒకళ్ళు వచ్చి ఒక అష్యూరెన్స్ రిటర్న్గా ఇచ్చి మీకు ఈ లోపు జీతాలు పడతాయి, మీ సర్వీస్ సర్టిఫికెట్లు మీకు వస్తాయని చెప్పినంత వరకు ఈ సమ్మె ఇలాగే కొనసాగుతుంది. కృష్ణా జిల్లాలోనే కాదు, గుంటూరు జిల్లాలో ఇదే జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరు కోవిడ్ వైద్యులు ఈ సమస్య అనుభవిస్తున్నారు. స్ట్రైకులు చేసిన వాళ్ళకి జీతాలు పడుతున్నాయి, మిగిలిన వాళ్ళకి పడట్లేదు అన్న మెసేజ్ వైద్యులందరికీ వెళ్ళి ఒక నిరాశ నిస్పృహలో ఈరోజు కోవిడ్ వైద్యులు ఉన్నారు. మీకు జీతాలు ఇవ్వడం లేదని ఈరోజు సమ్మె దిగారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే సమ్మె ఎలా ఉంటుంది, భవిష్యత్తులో ఉద్యమం ఎలా ఉండబోతుంది? ఎమర్జెన్సీ సర్వీసెస్ ఏమీ బ్లాక్ చేయము, కానీ మా జీతాలు పడే వరకు మేము ఇలాగే సమ్మె అనేది కొనసాగిస్తూనే ఉంటాం సార్. 1 నెల 2 నెలలు అంటే పర్వాలేదు సార్, 3 నెలలు అయిపోయింది, 5 నెలలు కూడా పూర్తి కావచ్చు, 6 నెలలు పూర్తి అయిపోయి 6 నెలల లోపల కూడా వచ్చేసాం సార్. ఎప్పుడు మమ్మల్ని టెర్మినేట్ చేస్తారో తెలీదు, ఎప్పుడు మమ్మల్ని మళ్ళీ తీసుకుంటారో తెలీదు. ఫస్ట్ వేవ్లో కూడా అట్లాగే తీసుకుని 5 నెలలకే మమ్మల్ని అబ్రప్ట్గా మాకు బిఫోర్ నోటీస్ కూడా లేకుండా ఒకరోజు వాట్సాప్ మెసేజ్ పంపించి మమ్మల్ని టెర్మినేట్ చేయమని చెప్పారు. తర్వాత సెకండ్ వేవ్లో మళ్ళీ తీసుకున్నారు, అవసరానికి తీసుకుంటున్నారు. 6 నెలలుగా ఇప్పుడు మాకు కనీసం 1 రూపాయి జీతం కూడా పడలేదు. ఫస్ట్ వేవ్లో వర్క్ చేసినప్పుడు మాకు ఇంకా చాలా బకాయిలు ఉన్నాయి, అవి ఇంకా మాకు క్రెడిట్ చేయలేదు. ఇప్పుడు మాకు అందరికీ ఎట్లా ఉందంటే స్ట్రైక్ చేస్తేనే మాకు డబ్బులు వచ్చేలాగా పోర్ట్రేట్ అవుతుంది. ఇప్పుడు ఇలాగే కొనసాగుతూ ఉంటే మాకు మా ఫ్యామిలీస్ అంతా ఎకనామికల్గా చాలా బ్యాక్వర్డ్లో ఉన్న పరిస్థితి ఉంటుంది. మాతో పాటు చేసిన కొలీగ్స్ చాలామంది ఈ కోవిడ్కి వాళ్ళ ప్రాణత్యాగం చేశారు సార్. కనీసం వాళ్ళకు కూడా ఎటువంటి గుర్తింపు లేదు, వాళ్ళ ఫ్యామిలీకి కూడా కనీసం ఇంత కూడా సపోర్ట్ అనేది గవర్నమెంట్ నుంచి మాకు ఏమీ జరగలేదు. అంతకుముందు ఫస్ట్ వేవ్లో కూడా మేము వర్క్ చేసాము, కనీసం మాకు సర్వీస్ సర్టిఫికేట్ అనేది కూడా మాకు ఇవ్వని కూడా ఇవ్వలేదు. మేము చాలా నష్టాలు, చాలా కష్టకరమైన పరిస్థితిలో అయితే మేము ఉన్నాం సార్. ప్రస్తుతం అయితే మాత్రం ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు సమ్మెని కొనసాగిస్తూ ఉన్నారు. కరోనా కష్టకాలంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రోగులకి సేవలు అందిస్తే ప్రభుత్వం కనీసం తమ త్యాగాలను కూడా గుర్తించకపోగా ఇవ్వాల్సినటువంటి జీతాలు కూడా ఇవ్వకుండా తమల్ని వేధింపులు గురి చేస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి, తమ పెండింగ్ బకాయిలు అయితే ఉన్నాయో 6 నెలల జీతాలు వెంటనే చెల్లించాలి, లేని పక్షంలో రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి ఉధృతం చేశామంటూ కూడా జూనియర్ డాక్టర్లు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా ప్రభుత్వంతో, అదేవిధంగా మంత్రి ఆళ్ళనాయనతో కూడా గతంలో అనేక పర్యాలు చర్చలు జరిపారు. చర్చలు జరిపిన తర్వాత కూడా ప్రభుత్వం అవసరానికి తమల్ని వాడుకుంటూ అవసరం తీరిన తర్వాత తమని పట్టించుకునే పరిస్థితుల్లో ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలి, లేని పక్షంలో రానోజుల్లో ఉద్యమం ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని జూనియర్ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఇక్కడ తాజా పరిస్థితి సురేష్తో ప్రసాద్, టీ5 న్యూస్, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి నుండి.